అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్. 1875 సంవత్సరం అక్టోబర్ 31 తేదీన జన్మించారు. ఆ రోజుల్లో లక్షలాది రూపాయలను ఆర్జించగలిగిన బారిస్టర్ ప్రాక్టీస్ను వదిలివేశాడు. దేశభక్తితో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని గాంధీజీ నెహ్రూలకు కుడిభుజం అయ్యాడు. పటేల్ గారికి కుమార్తె మణిబెన్ పటేల్, కుమారుడు దహ్యబాయి పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతిపరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడేవాడు. పటేల్ గారికి ఈ విషయం తెలిసి వెంటనే అప్పటి పరిశ్రమ శాఖ మంత్రికి ఒక లేఖ రాశారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ గారి నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. నా కుమారుని పరిశ్రమల గురించి కానీ అతని ప్రవర్తన గురించి కానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతడి మీద కానీ అతడి పరిశ్రమల విషయంలో కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైనా మీరేమీ వెనుకాడనక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలగజేసుకోను. ఇది ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్లకు ఇది ఒక ప్రచారం కోసం చేసే జిమ్మికుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మనం రోజు ఇలాంటివి చూస్తూనే ఉంటాం. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతని శంకించే వాళ్లకు కొసమెరుపు ఏంటంటే, సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజుల్లో తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూశారు. ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా? దేశ మొట్టమొదటి హోంమంత్రి సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయి పటేల్ 182 మీటర్ల ఎత్తైన విగ్రహం ప్రారంభోత్సవం జరిగింది. ప్రపంచ దేశాల్లో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఈ విగ్రహం నమోదైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం కంటే 2 రెట్లు ఎత్తుగా ఉంటుంది. నర్మదా డ్యామ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజ్పీపాల వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహం నిర్మాణానికి 45 నెలల వ్యవధి పట్టింది. మొత్తం అంచనా వ్యయం 3,001 కోట్లుగా ప్రతిపాదించిన ప్రైవేట్ సంస్థ ఎల్&టీ ఈ కాంట్రాక్ట్ను 2,989 కోట్లకు బిడ్ దాఖలు చేసి సొంతం చేసుకుంది. 2013 అక్టోబర్ 31 తేదీన ప్రారంభించిన విగ్రహ నిర్మాణం 2018 అక్టోబర్ మధ్యస్థం నాటికి పూర్తి చేశారు. సర్దార్ జయంతి సందర్భంగా గుజరాత్లో ఈ విగ్రహాన్ని బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. మొత్తం 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 12 చదరపు అడుగుల కృత్రిమ సరస్సు నిర్మాణంతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహ నిర్మాణం కోసం గుజరాత్ ప్రభుత్వం సర్దార్ వల్లభాయి పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ పేరిట ప్రత్యేక ప్రయోజన వాహికను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాల నుంచి ఈ విగ్రహం కోసం 5,000 టన్నుల ఇనుమును సేకరించారు. 5 లక్షల మంది భారతీయ రైతులు సైతం ఈ విగ్రహానికి ఇనుమును విరాళంగా ఇచ్చారు. మొత్తం 5,000 టన్నుల ఇనుమును సేకరించిన SPP ఈ విగ్రహం నిర్మాణానికి వినియోగించింది. ఈ విగ్రహం 5,700 టన్నుల ఇనుప ఆకృతులు, 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, 18,500 టన్నుల స్టీల్ రాళ్ళు, 22,500 టన్నుల ఇత్తడి షీట్లు వినియోగించారు. ఈ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ఒక వంతెనను నిర్మించారు. ఈ విగ్రహ ప్రాంతంలో సందర్శకుల కేంద్రం, భవనాలు, మెమోరియల్ గార్డెన్, హోటల్, కన్వెన్షన్ సెంటర్, అమ్యూజ్మెంట్ పార్క్, పరిశోధన కేంద్రాలు, వివిధ సంస్థలను నిర్మించారు. సర్దార్ సహజ సిద్ధంగా ధరించే పంచే లాల్చి భుజంపై ధోతితోనే ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం వద్దకు వెళ్లేందుకు వేగవంతమైన ఎలిపేటర్లను నిర్మించారు. విగ్రహం మొత్తం ఇత్తడితో పూతపూశారు. నదీ మట్టానికి 500 అడుగుల ఎత్తున ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఒక్కసారిగా 200 మంది ప్రజలు సందర్శించే వీలుంది. 212 కిలోమీటర్ల పొడవైన సర్దార్ రోవర్ రిజర్వాయర్, 12 కిలోమీటర్ల పొడవైన గరుడేశ్వర్ రిజర్వాయర్లను ఈ విగ్రహం పైనుంచి వీక్షించే సదుపాయం ఉంది. 5 కిలోమీటర్ల పడవ ప్రయాణంతో కూడా విగ్రహాన్ని చేరుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఈ విగ్రహాన్ని నిర్మించింది. భారతదేశానికే గర్వకారణంగా మిగిలిపోనుంది ఈ విగ్రహం. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.